ఇలాగే సినిమా సాహిత్యం మీద 2 రోజుల పాటు జాతీయ సదస్సు నిర్వహించాం. ఆ 2వ రోజు సాయంకాలం ఇలాగే ఈ పోడియం దగ్గరే సినారే గారు సమాపనోత్సవ సందేశాన్ని వినిపించారు. వారిని పరిచయం చేసే భాగ్యం నాకు దక్కింది. ఆ రోజుల్లో ప్రసిద్ధమైనటువంటి పరిచయం అక్కర్లేని వాళ్ళని గురించి పరిచయం చేయడం అంటే అంతకు మించిన కత్తి మీద సమ మరొకటి ఉండదు. అయినా ఆనవాయితీగా సభా మర్యాదగా ఏదో 4 మాటలు చెప్పాలి. అప్పుడు నేను గౌరవ సూచకంగానే ఏం చెప్పాలి నారాయణ రెడ్డి గారిని గురించి ఇలా అందుకున్నాను. కవిగా జగత్ ప్రసిద్ధులు, వక్తగా గొప్ప స్వరసిద్ధులు అని మొదలుపెట్టాను. మధ్యలో గులేబా కావళి కథా 1962 మొదట రికార్డైన పాట వేరు, మొదటి పాటగా చలామ సరే చాలా ఉన్నాయి, ఇవి అందరికీ తెలిసినవి. తర్వాత ఆ పరిశేష న్యాయంతో వెదుల కంటి వారు ఏమైనా మిగిలిస్తే చెబుదామని నేను అనుకున్నా. ఇట్ ఈస్ ఎ రిజర్వ్డ్ ట్యాంక్. ఏమి లేదు సార్, మీ ఒక్క మాట సార్, ఇక్కడ మీ కోణం వేరు, నేను చెబుతున్న ప్రెజెంటేషన్ చేస్తున్న కోణం వేరు, ప్లీజ్. పాట అదే, పార్శ్వం వేరు, అదే చెప్పబోతున్నాను నేను. ఎవరు ఏది చెప్పినా అదే మాట నేను చెబితే అది మరో కోణంలో ఉంటుంది. నన్ను దోచుకుందుటే వన్నెల దొరసాని అని వీరన్న ఆ వేళ విశేషం ఏమిటో తెలియదు కానీ ఇప్పటికీ వీరిని కన్నులలో దాచుకుందు నిన్నే నా స్వామి అని తన కళ్ళలో దాచుకుంది సినీ భామిని అన్నాను ఆనాడు. ఆ మాట నాయికా నాయకుల మధ్య కాక సినారే సినీ భామిని వాళ్ళిద్దరి మధ్య సాగిన యుగల గీతంగా మార్చి చెప్పారు. ఇప్పటికీ సినీ భామిని దాచుకునే ఉంది వీరిని కళ్ళలో అని అన్నాను. ఇక చివరిలో అది జరిగింది 2008, మరో 4 ఏళ్ళకి అంటే 2012 సినారే సినీ సాహిత్య స్వర్ణోత్సవం. ఆ మాటను దృష్టిలో పెట్టుకుని మరో వాళ్ళు చక్కగా సూట్లో వచ్చారు. ఆ రోజున ఆయన ఇక్కడ సూట్లో దిగారు, సూట్లో వచ్చారు. మరో 4 ఏళ్ళకి జరగనున్న తమ సినీ సాహిత్య స్వర్ణోత్సవానికి పెళ్లి కొడుకల్లే చక్కగా ముస్తాబు వచ్చిన సినారే గారిని సవినయంగా ఆహ్వానిస్తున్నాను అన్నారు. మరిక మధురాంతకం రాజారాం గారు రాసిన కథల్లో ఒక కథకి సిరివాడ చిన్ని ప్రపంచం అని ఓ పేరు పెట్టారు. సిరివాడ చిన్ని ప్రపంచం అని. అలా నాకున్నటువంటి సాహిత్య ప్రపంచం చాలా చిన్ని సాహిత్య ప్రపంచం నాది. అలాంటి నా చిన్ని సాహిత్య ప్రపంచంలో సినారే పరిచయం నాకు ఎప్పుడు జరిగింది అంటే 1970 ఒక సూర్యుడు సమస్త జీవులకు తాను ఒక్కటై సోచు పోలిక కదా. మరి ఈ సినారే సూర్యుడు ఈ నాగభూషణానికి ఎలా కనిపించాడో నేను మనవి చేస్తూ ఉన్నాను పెద్దలకి. 1970 కాలేజీ రోజుల్లో, అప్పటికే 1962 గులేబా కావళి కథ, 1967 ఏకవీర, 1970 తల్లిపెళ్ళమ్మ వచ్చాయి. అయినా అప్పటికి ఈ టైటిల్ కార్డ్ మీద పేరెవరు, డైరెక్షన్ ఎవరు అన్న అంత స్పృహ మామూలు మనుషుల్లో లేదు అప్పటికి. అందువల్ల మొట్టమొదటి వారి పరిచయం నాకు కావడం వారి పిహెచ్డి థీసిస్తో. ఆ థీసిస్లోనూ అంకిత గేయం అమ్మా నాన్నలకు ఇచ్చారండి అంకితం. ఆ అంకిత గేయం చదివాను ఫ్లాట్. ఇప్పటి పిల్లల భాషలో చెబుతున్నాను నేను, పడిపోయానంటే అంటారా ఆయన అంకితం. కన్న తల్లి బ్రతికినంత కాలము బందరు మమతల పుంగించిన పాలవెల్లి సింగిరెడ్డి బుచ్చమ్మకు. కన్న తల్లి బ్రతికినంత కాలము, అది కవిత్వం అంటే బ్రతికినంత కాలము అంటే ఆవిడ ఇప్పుడు లేదని అర్థం. కన్న తల్లి బ్రతికినంత కాలము బందరు మమతల పొంగించిన పాలవెల్లి సింగిరెడ్డి బుచ్చమ్మకు. కన్న తండ్రి నల్లని రేగళ్ళు దున్ని నా బ్రతుకున రవ్వలు పండించిన కర్షకమణి మల్లారెడ్డికి.
దాదాపు 47 సంవత్సరాలు క్రితం చదివిన పంక్తులవి. కన్న తండ్రి నల్లని రేగళ్ళు దుమ్మి నా బ్రతుకున రవ్వలు పండించిన కర్షకమణి మల్లారెడ్డికి ఆధునిక ఆంధ్ర కవిత్వ మహాంభోరాశిని మధించి సాధించిన నవ్యామృత స్వాదఫలము సమర్పించు. ఇంకేం కావాలి? ఒక కవికి పరిచయ పత్రిక ఇంతకు మించి? ఆ స్ఫూర్తితోనే ఆధునిక ఆంధ్ర కవిత్వము సంప్రదాయములు ప్రయోగములు. మనం భవిష్యత్తులో ఎప్పుడైనా పిహెచ్డి చేస్తే ఇదిగో ఇలా చేయాలి, ఈ స్థాయిలో ఉండాలి అనుకున్నాను, చేశాను, ఆ తీసే టైటిల్ కూడా ఆధునిక ఆంధ్ర కవిత్వం తాత్వికత భిన్నత్వం. అంటే పేరులో ఎంత రాయస్యం అయితే ఉన్నదో, ఈ 2 రోజుల కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో కూడా అంతే రాయసాన్ని మన మిత్రుడు శంకరు మరి రాయసాన్ని ప్రదర్శించి ఆ రాయసం లేకపోతే ఈ కార్యక్రమం ఈ విధంగా ముగిసేది కాదు. నేను 29వ తారీఖు మధ్యాహ్నమే నేను చంద్రమౌళి ఈ యూనివర్సిటీ గెస్ట్ హౌస్ రావడం జరిగింది. మేము వచ్చేసరికే శంకరు తన అనుయాయుల్ని శిష్యులందరూ కూడా దగ్గరకు పెట్టుకొని ఆహ్వాన పత్రాల దగ్గర నుంచి ఈ అంటిచే ఈ డిజైన్స్ ఈ పేపర్ల దగ్గర నుంచి మొత్తంగా ఈ బ్యానరు ఈ పిన్నుల దగ్గర నుంచి అంటే ప్రతి పనిని చివరి వరకు కూడా దగ్గరుండి తన పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని అయితే చాలా సార్లు మీరు ప్రోగ్రాం ఉంటుంటారు అప్పుడప్పుడు ఎవడు దొరకకపోతే నిలయ విద్వాంసుల వాద్య గోష్ఠీని అలాంటి నిలయ విద్వాంసులు ఇద్దరు ఉన్నాం. విశ్వవిద్యాలయానికి సంబంధం ఉండదు, మేము డాక్టరేట్లు కాదు. సినిమాల్లో పట్టుకోటు కోసం పాటలు రాసిన వాళ్ళం ఇద్దరం, మా అన్నయ్య నేను, ఆ భువనచంద్ర గారు నేను లేకుండా ఇక్కడ ఏ కార్యక్రమం జరగదు అంటే ఆశ్చర్యం లేదు. అది చాలా రోజుల నుంచి వస్తున్నప్పటికీ కూడా ఈ మాడభూషి సంపత్ కుమార్ గారు, తమ్ముడు విస్తాలి శంకర్రావు, శంకర్రావు గారు అన్నం అన్న అంటాడు, విస్తాలి శంకర్రావు గారు అంటే అదేదో కృత్రిమంగా ఉంటుంది. తమ్ముడు విస్తాలి శంకర్రావు మేము లేకుండా సభలు జరపరు. ఈ సభకి నన్ను సమాపనోత్సవానికి విశిష్ట అతిథిగా ఆహ్వానించారు. నన్ను అడిగాడు, అన్న బాలసుబ్రహ్మణ్యం గారు వస్తే బాగుంటుందేమో, మీరు ప్రయత్నించగలరా అని. నేను ఒక్కటే మాట చెప్పాను, ఆయన అవుట్ ఆఫ్ స్టేషన్ కాకపోతే, గురుగారు ఊళ్ళో లేకపోతే, ఇంగ్లీష్ పదాలు వాడుతున్నారని మళ్ళీ నన్ను కూడా అంటారు ఆయన, ఊళ్ళో ఉంటే తీసుకొచ్చే బాధ్యత నాదని నేను భుజాన వేసుకున్నాను. ఆయన అడిగాను ఏంటి అంటే ఇది అని చెప్పాను. ఆయనకు నా పట్ల ఉన్న అభిమానం కంటే ఆ మహానుభావుడు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి పాటలు ఎన్నో పాడిన ఆ అనుబంధం వల్ల తప్పకుండా వస్తానయ్యా అంటే ఇన్విటేషన్ తీసుకుని మేము ఇద్దరం వెళ్ళాలి. ఏమిటయ్యా నీకు కూడా చాదస్తుంది, మధ్యాహ్నం ఊరు వెళ్తున్నాను, ఇప్పటికి 20 మందికి అపాయింట్మెంట్లు ఇచ్చాను, ఎందుకు వాళ్ళు రావడం ఇంత దూరం, ఇన్విటేషన్ ఇవ్వడమే కదా, నా మెయిల్ ఐడి పెడతాను, ఇన్విటేషన్ దాంట్లో పెట్టమను చాలు అని చెప్పిన సహృదయుడు ఇవాళ రావాలి, నిన్న ఈవినింగ్ ఫోన్ చేసి ఎన్ని గంటలకు రావాలి అంటే నేను కారు పంపించమంటారంటే అక్కర్లేదు నేను వస్తాను అని చెప్పిన మనిషి పొద్దున్న 7:30, 8:30 ఫోన్ చేసి, ప్రసాద్ మా అమ్మకి బాగలేదు, నెల్లూరులో ఉంటారు ఆవిడ, సింహపురి హాస్పిటల్లో చేర్చారు, ఐసీయూలో ఉన్నారు, నేను అర్జెంటుగా ఫోన్ వస్తే వెళ్తున్నాను, వారికి సభాముఖంగా యూనివర్సిటీ వారికి విశ్వవిద్యాలయం వారికి నిర్వాహకులకు ప్రేక్షకులకు కూడా నా క్షమాపణలు సభాముఖంగా చెప్పు అని చెప్పినటువంటి మహానుభావుడు ఆయన లేకపోతే ఖచ్చితంగా వచ్చిండేవారు మన మధ్య. ఆయన తరఫున నేను చెప్తున్నాను. ఇప్పుడు నన్ను ఆ ప్లేస్లో ముఖ్య అతిథిని పిలిచారు అంటే నేను ఇప్పుడు ముఖ్య విశిష్ట అతిథిని అంటే ఇందాక మిత్రులు చెప్పినట్టు వెన్నెలకంటి బాలసుబ్రహ్మణ్యాన్ని 2 పోస్టులు నాకు ఇచ్చారు. అందుకే గురువు గారు కాలపరిమితి లేదు అన్నారు, అంటే వీళ్ళని తొందరగా ముగించిపోయాయని అర్థం. 10 నిమిషాలు అని చెప్పుంటే ఇప్పుడు సోదరులు నాగభూషణ్ గారికి 15 నిమిషాలు ఇచ్చారు, ఆయన అరగంట తీసుకున్నాడు. నాకు అలా 10 నిమిషాలు ఇచ్చున్నట్టయితే 20 నిమిషాలు మాట్లాడుండేవాడిని. కాలపరిమితి లేదు అంటే ఉందిరాబాబు జాగ్రత్తగా మాట్లాడు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని వివిధ అంశాలపై పత్ర సమర్పణ చేసి
మనం వారికి నీరాజనాలు అర్పించుకున్నాం. ఇక ఈ సమాపనోత్సవానికి అధ్యక్షత వహించిన ఆచార్య జీవీఎస్ఆర్ కృష్ణమూర్తి గారికి ప్రత్యేక వందనాలు. ఇంకా ఈ సమావేశంలో ఆత్మీయ అతిథులుగా పాల్గొన్న శ్రీ యోగేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రత్యేక అతిథి, ముఖ్య విశిష్ట అతిథి వెన్నెల కంటి బాలసుబ్రహ్మణ్యం గారికి ప్రత్యేక ధన్యవాదాలు. తమ సమాపనోత్సవ సందేశం ఇవ్వడానికి విచ్చేసిన డాక్టర్ కాసర నాగభూషణం సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు.